డియర్ స్టూడెంట్స్, ఈసారి జరిగిన స్పోర్ట్స్ మీట్ లో విజేతలకు ప్రైజెస్ ఇవ్వడంలో చిన్న మార్పు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరి క్లాస్ రూమ్ లో వాళ్ళకి మన వైస్ ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నౌ గో టు యువర్ క్లాస్ రూమ్స్. సైలెన్స్. చదువు మీదే కాదు, ఆటల మీద కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఆటలు మనలో ఆత్మవిశ్వాసాన్ని, పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొనే మనస్థైర్యాన్ని ఇస్తాయి. అలా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఆటల పోటీల్లో విజేతలైన వారందరికీ మన వైస్ ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మేము ఊహించినట్టు కాకుండా ఫలితాలు మరో రకంగా రావడం మాకే ఆశ్చర్యంగా ఉంది. ఎనీహో, మన హై స్కూల్లో రాహుల్ బ్యాచ్ ఆటల్లో ముందుండడం మనందరికీ ఆనందకరం. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. రాహుల్ బ్యాచ్, స్టాండ్ అప్. చదువుల్లో, లీడర్షిప్ క్వాలిటీల్లో, క్రమశిక్షణలో మీరు ఈ మధ్య చెడ్డ పేరు తెచ్చుకున్నారు. కానీ ఆటల పోటీల్లో అన్నిట్లో గెలిచి ఆ చెడ్డ పేరును దూరం చేసుకున్నారు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. మీరెప్పుడూ ఇలాగే చదువులో కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం. గెలిచే అవకాశం ఉంది, నిర్లక్ష్యంగా ఉండడం ఓడిపోవడం కన్నా పెద్ద తప్పు. దుర్గా బ్యాచ్, స్టాండ్ అప్. శంకర్, ఈజీగా గెలిచే అవకాశం ఉండి చివరి క్షణంలో ఓడిపోయావు, దాన్ని అహంకారం అంటారా? మితిమీరిన ఆత్మవిశ్వాసం అంటారా? వాడిది ఓవర్ కాన్ఫిడెన్సే సార్. ముస్తఫా, ఈసారి షార్ట్ ఫుట్ లో నేనే ఫస్ట్ వస్తాను సార్ అని చాలా ఆనందంగా చెప్పావు, మరెందుకు ఓడిపోయావు? వాడు మా మీద ఎగురుతాడే తప్ప షార్ట్ పుట్ లో విసరలేడు సార్. సైలెన్స్. పీటర్, అనుకున్నది సాధించాలి అనే మొండితనం, గెలిచి తీరాలనే పట్టుదల నీలో చాలా ఎక్కువ. అయినా లాంగ్ జంప్లో నువ్వెందుకు వెనుకబడ్డావు? అవన్నీ మాటల వరకే సార్. పోటీలకు వచ్చేసరికి పాపం డీలా పడిపోయాడు. దుర్గా, యూఆర్ ద టీమ్ లీడర్. నీ బ్యాచ్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని గెలిచేలా చేయాల్సిన బాధ్యత నీది. అలాంటిది నువ్వే ఓడిపోయావు. ఐమ్ సారీ సార్. సారీ అని చెప్పి తప్పించుకునేంత చిన్న తప్పు కాదు ఇది. రేపు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్కి మీలాంటి వాళ్ళని పంపితే మన స్కూల్ పరుగు పోతుంది. మీరే గెలుస్తారు, గెలవగలరు అని మేమే కాదు, హై స్కూల్ మొత్తం మీ మీద నమ్మకం పెట్టుకుంది. కానీ ఓడిపోయారు, కారణం ఏంటి చెప్పమ్మా? నేనేం చెప్పే పరిస్థితిలో లేను సార్, నా వల్ల కాలేదు అంతే. అలా తప్పించుకోవాలని చూస్తే కుదరదు. సరైన కారణం చెప్పకపోతే ఇంకా మీ బ్యాచ్ని ఏ పోటీలో కూడా అనుమతించేది లేదు.